ఎలక్షన్ అయిన తర్వాత నుంచి అనేక సార్లు మామూలుగా ఎలక్షన్ అప్పుడు ఒకరి పైన ఒకరికి ఆగ్రహాలు ఇవన్నీ ఉండొచ్చు అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత మా ఎమ్మెల్యే ఎవరైతే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ తిరుమలేశ్వర్ రెడ్డి పైన హత్యా ప్రయత్నం చేశారు కేసులు పెడితే ఆయన తిరిపి మా అందరిపైన కేసులు పెట్టడం జరిగింది వాళ్ళేమో అందరు బయట తిరుగుతున్నారు కాన్స్పరెన్సీ చెప్పి చేశారు చెప్పి ఏదో తెలియకుండా పిల్లలు పిల్లలు అని చెప్పారు ఆయన ముందు ఆడపోయి వాస్తవాలు తెలుసుకుంటే ఈయన చెప్పి ఎలక్షన్లో నా పైన మీరు కావాలని నన్ను ఓడియడానికి మీరు ప్రయత్నించారు ఒక పార్టీలో పనిచేసేవాళ్ళు ఆ పార్టీకి గెలవడానికి పని చేయకపోతే ఏం చేస్తారు మీలాగా ఒకరి దగ్గర ఉండి ఇంకో దగ్గర చేయరు కదా అక్కడి నుంచి తీసుకొని విలేకరులు వాళ్ళు ఏమి వాళ్ళకి అనిపిస్తుందో ప్రజలకు అది చెప్తారు వాళ్ళు వెర్డిక్ట్ ఇవ్వట్లేదు విలేకరులు ఎప్పుడు కానీ వాళ్ళకి తెలిసింది రాస్తారు అయితే విలేకరులు తను ఓడిపోవచ్చేమో అని వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇస్తే వాళ్ళకు పోయి ఇళ్ళకి పోయి కొట్టడం మీరందరు చూశారు సోషల్ మీడియాలో అసభ్యత్వంగా మాట్లాడడం రోడ్డుపైన నరికేస్తానని చెప్పడం ఇంకో జమీన్ రైతు ఎడిటర్ చీఫ్ ఎడిటర్ ఇంటికెళ్ళి ఆయన పైన చేయి చేసుకోవడం ఒక సుదీర్ఘ కాలంగా చరిత్ర కలిగిన ఆ యొక్క పత్రిక దానిపైన త్రీ నాట్ సెవెన్ ఎఫ్ఐఆర్ పెట్టినారు దాంట్లో అరెస్ట్ చేయలే ఇక్కడ కానీ కాన్స్పిటెన్సీ తిరుమలేష్ దాంట్లో అక్కడ లోకల్ మహిళలు కాపాడకపోతే ఈరోజు వాళ్ళ బిడ్డ భార్య ఎక్కడ ఉండేవాళ్ళు ఈరోజు ఈరోజు ఎంపీడీఓ పైన త్రీ ఫిఫ్టీ త్రీకి పెట్టాల్సిన సరైన కేసు అది దాన్ని ఎవరు ఎవరు దాని గురించి పెద్దగా దాని గురించి సంకోచించాల్సిన అవసరంలే ఫోర్ ఫిఫ్టీ టూ పెట్టాల్సిన కేసు పెట్టింది ఏంది న్యూసెన్స్ ఎక్కడైనా పాత రోజులు ఇప్పుడు కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎప్పుడు ఆ నీళ్ల సమస్య ఎక్కువగా చూడలేదు తాగే నీళ్ళ సమస్య గతంలో చూసేవాళ్ళమే కొలాయిల దగ్గర బిందెలతో కొట్టుకునేది ఆడోళ్ళు న్యూసెన్స్ ఆ కేసు పెట్టారు దీనికి ఇది ఒక ఎంపీటీఓ ఇంటికి పోయి ఒక పెద్ద వయసు వాళ్ళ అమ్మకి అనారోగ్యంతో ఉండే ఒక పెద్ద ఆవిడ ఇండ్లో ఉంటే వాళ్ళకు బెదిరించి ఇంటికి కరెంట్ కట్ చేసి ఈ రోజుల్లో నేను ఒకటే చెప్తున్నా ప్రతి పది ఇళ్లల్లో పెద్ద వయసు ఉండే వాళ్ళు ఉన్నారు ఈ క్లైమేట్లో నెబిలైజర్స్ పెట్టుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రతి పది ఇళ్లల్లో ఒక పెద్ద వయసు ఉండే అవ్వాతాతలు ఉండే ఇళ్లల్లో ఈ యొక్క చలికాలంలో వర్షాకాలంలో నెబ్లైజర్స్ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు కవర్ కరెంట్ కట్ చేస్తే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ఆ ఇంట్లో ఏంది పరిస్థితి ఏం త్రీ నాట్ సెవెన్ అట్రాక్ట్ అవ్వదా దానికి ఈరోజు కావాలని కక్షపూరితంగా అక్కడికి వెళ్ళి దుర్భాషలాడి ఒక మహిళ పైన ఇటువంటివన్నీ చేస్తే వీళ్ళు పెట్టిన కేసులో పిటి కేసులు పాస్ కేసు ఏదో గేట్ లోపల ఆయన పవర్ కట్ చేశారంటే ఇంటి లోపల వెళ్ళి ఎవరైనా మీ ఇంటిని పవర్ కట్ చేస్తూ ఉంటే మీరు ఎదుర్కో ఉంటారు ఎందుకు లోపలికి వస్తున్నారు ఎందుకు కట్ చేస్తున్నారని అటువంటి వాళ్ళని నలుగురు ఐదు మంది పోయి అక్కడ దాన్ని కట్ చేసి పవర్ కట్ చేసి వాళ్ళని దౌర్జన్యంగా భయపిస్తే వాళ్ళ మీరు ఏం కేసు పెట్టారండి ఆర్టికల్స్ ఐదు వందల రూపాయల ఆర్టికల్ ఏమైనా పగలు కొడితే అట్రాక్ట్ అయ్యే కేసు సెక్షన్ పెట్టారు ఫైవ్ జీరో సిక్స్ ఏంటిది అదే పోలీస్ డిపార్ట్మెంట్ నెల్లూరులో మా మాజీ కార్పొరేటర్ ఒక తను పెంట్ హౌస్ కట్టుకొని దానికి బీపీఎస్ కడితే కోర్ట్ నుంచి కానీ అతనికి స్టే ఉంటే అన్ఆరైజ్డ్గా ఒక ఆఫీసర్ నాట్ ఈవెన్ ఏ గెస్టెడ్ ఆఫీసర్ ఒక మామూలు ఆఫీసరు నోటీస్ కానీ సర్వ్ చేయకుండా ఎమ్మెల్యే గారు చెప్తే దౌర్జన్యంగా పోయి బెదిరించడానికి పోతే మేమందరం కానీ వెళ్ళాం అక్కడ నోటీస్ ఉందా లేదు బీపీఎస్ కట్టున్నాడు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు మీరంటే జవాబు లేదు అప్పుడు వెళ్ళిపోయారు మేమందరం వెళ్ళాము యాజ్ అక్స్ మేయర్ నాకు తెలుసు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి తప్పు చేసిన వాళ్ళకి బీపీఎస్ పెనాల్టీ వేసి డబ్బులు వస్తాయి కార్పొరేషన్ కానీ ఆలోచనతో ఆ రోజుల్లో దాన్ని స్టార్ట్ చేశాము ఈరోజు వెనక్కి వెళ్ళిపోయి ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత త్రీ ఫిఫ్టీ త్రీ కేసు పెట్టారు త్రీ ఫిఫ్టీ త్రీ కేస్ ఏమని ఆయన అధికారి వస్తే ఆయన పనులకి ఆటంకం కలిగించారని విధులకు ఆటంకం కలిగించారని ఎంత ఘోరం అండి ఇంకో పక్క ఎమ్మెల్యే చెప్తారు నేనంటే ఈ ఎస్పీకి ముందరి నుంచి కానీ చిన్నప్పటి నుంచి శత్రువు అంట ఆయన ఈ ఎస్పీని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తెప్పించుకున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థం చేస్తున్నారు ఏమని ఈ ఎస్పీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెప్పించుకున్న ఎస్పి ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఎమ్మెల్యే ఒక పక్క ఎస్పి ఎంత చక్కగా డ్రామా ఆడారంటే ఈరోజు ఎస్పి అతని పైన కుట్ర పని ఉంటే త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టకుండా వదులుతారండి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారేమో ఢిల్లీ నుంచి రాగానే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరున్నా సరే న్యాయం అంటే న్యాయమే అని చెప్పాడు చెప్పి హై డ్రామా రాత్రి పదిన్నర గంట నుంచి ఉదయం ఐదున్నర దాకా ఒక ఇరవై ముప్పై వ్యాన్లు పెట్రోల్ వ్యాన్లు మీడియా మిత్రుల పాపం నిద్ర లేకుండా అక్కడ కాసుకొని ఉండడం ఏం లేదు తుస్ పొద్దున్నే పది గంటలకు పెళ్లి కొడుకుపోయినట్టు పోయాడు మళ్ళ వచ్చేసాడు పదిన్నర దాకా అందరూ అబ్బా భలే ముఖ్యమంత్రి అసలు సొంత ఎమ్మెల్యేని కానీ ఈరోజు అరెస్ట్ చేయించాడు అనుకుంటే గంట కానీ ఆ మహిళ రాత్రి నుంచి ఆమె ఉదయం కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్లో ఆమె ఉన్నంతసేపు అరెస్ట్ అయిన ఎమ్మెల్యే లేడండి ఇది స్పెషాలిటీ ఇది స్పందన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ స్పందన అది వాళ్ళ వ్యక్తుల పైన మేము చెప్పేది ఒకటే ఈరోజు పంచాయతీలు చేసుకుంటారో పులివెందల పంచాయతీ చేసుకుంటారో ఏం చేసుకుంటారో ప్రజలు మిమ్మల్ని కోటి కోటి ఆశలతో తెచ్చుకుంది ఈ ప్రభుత్వాన్ని మీ పర్ఫార్మెన్స్ చూసుకొని తెచ్చుకోలేదు ఈ పర్ఫార్మెన్ ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మీ పైన అనేక ఆశలు పెట్టి తెచ్చుకుంటే ఈరోజు ప్రజల్ని వదలట్లేదు మీరు ఎట్టా తెలుగుదేశం కార్యకర్తలకి నాయకుల్ని ఎట్టా వదలట్లేదు మీరు భయభ్రాంతులతో చచ్చిపోతున్నారు ఈరోజు ఈరోజు అధికారులు కానీ వదలట్లేదు రేపు ఇప్పుడు దాకా అన్న చెప్తున్నారు డీజీ గారికి ఐజీ గారికి రేపు మీ ఎస్పీలని మీ కలెక్టర్ని కానీ దాడి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీరు దీన్ని అరికట్టండి ప్రజల సంక్షేమం కోసం అరిగట్టండి తెలుగుదేశం కోసం అవసరం లేదు ప్రజలు కానీ భయభ్రాంతులతో ఉన్నారు ఈరోజు వ్యాపారస్తులు భయభ్రాంతులతో ఉన్నారు స్కూల్స్ వాళ్ళు భయభ్రాంతులతో ఉన్నారు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ భయభ్రాంతులతో ఉన్నారు ఈరోజు ప్రజల్ని ఒక సంరక్షించే వాళ్ళు ఈరోజు వాళ్ళకే భక్షించేలాగా తయారవుతుంది ప్రభుత్వం దయ ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన మరోసారి మీరు దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన సరైన చర్య తీసుకుంటారని కానీ భావిస్తూ ఈరోజు వచ్చేసిన అందరికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం